మాట్లాడాలన్నారు. ఇన్నాళ్ళు మాకు కళ్ళు కనిపించకపోయినా ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో మా కాళ్ళకి చేతులకి బాగా తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాత అంతా తారుమారై మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. విన్నావంటే నాయబ్బో నాయబ్బో అని ఢిల్లీ నుంచి తీసుకొచ్చావు. ఈ ఇంట్లో అల్లుడు జరిగిన సన్మానం చూసావా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఇక్కడ ఎందుకుంటాం? పదండి పోదాం. కదా ఎక్కడికి వెళ్ళేది? ఆస్తులన్నీ పంచినా ఇంకో పెట్ట మిగిలిపోయింది. ముందు దాని సంగతి తేల్చమనండి. అంటే ఇన్నాళ్ల తర్వాత మీరు ఇక్కడికి వచ్చింది ఆ పెట్ట కోసం అన్నమాట. ఇంకా ఈ కట్ట కోసమే అనుకున్నాను. నీ కట్టే మాకెందుకు? ఆ పెట్టులో ఏముందో చెప్పి భాగాలు పంచు. ఆ పెట్ట అందరికీ పంచేది కాదు, దాని మీద ఒక్క బుజ్జికి హక్కు ఉంది. ఎందుకుంటుంది? అప్పుడు వాటాలు పంచేటప్పుడు బుజ్జి వాటా బుజ్జికి ఇచ్చేసాం కదా. అప్పుడు లేని పెట్టే ఇప్పుడు ఎలా వచ్చింది? మా వాటా మాకు ఇవ్వకపోతే చట్టపరంగా కోర్టుకి వెళ్లే హక్కు కూడా మాకుంది. మీకంత సమయం లేండి. చూడండి, ఇదిగో చూడండి, ఎనిమిదేళ్ల వయసులో మా బుజ్జి ఆ రామచంద్రరావు చేయి పట్టుకుని ఈ ఇంటి గడప దాటి వెళుతూ నానమ్మా నేను తిరిగి వచ్చే వరకు పెట్టి జాగ్రత్తగా దాయండి చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ పెట్టె ముట్టుకున్నప్పుడల్లా మా బుజ్జిని మేము ఎత్తుకున్నంత తృప్తిని ఆనందాన్ని పొందుతూ వచ్చాం. ఇప్పుడు మీరొచ్చి దీనిలో కూడా వాటా కావాలంటున్నారు. తీసుకెళ్ళండి, మీకే కావాలని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకోండి. ఒట్టి గుడ్డోడని కూడా పిచ్చోడు కూడా బొమ్మలు రాయటం ఏంటి? నాకెక్కడో తడతానే ఉందే. నీ తట్టుడు తగలయ్యా, ముసలోడు బాగా తట్టాడు. అదండి తాతయ్య. బుజ్జి ఇవిగోనయ్యా, నువ్వు ఇచ్చిన బొమ్మలన్నీ అలానే ఉంచాను. ఈ ఫోటోకి ఏం కాలేదు కదా? ఫోటోకి ఏం కాలేదు తాతయ్యా, ఫోటో క్షమంగానే ఉంది. వాళ్ళన్నట్టు నేను నిజంగా అనిపించేవాడి బాబు. లేకపోతే ఎంత కోపం వస్తే మాత్రం నీ ఫోటోను పారేసుకోవటం ఏంటి? నువ్వేమనుకోకు బాబు, బాధపడు. రమేష్, 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 రమేష్ గారికి బుద్ధి రాలేదా? ఈ భగవంతుడు ముగ్గురు బాగుపడదాం అనుకుంటున్నావా? నాకు సెంటిమెంట్స్ లేవు, నాకు డబ్బే ముఖ్యం. రే రమేష్, వాళ్ళు మనకు రక్తం పచ్చకపోయినా ఆకలితో ఉన్న మనకి అన్నం పెట్టారా? దిక్కులేని మనం వాళ్ళ నీడలో తలదాచుకున్నావా? ఆ విశ్వాసంతో వాళ్ళకు మెలు చీకిపోయినా పర్వాలేదు, ద్రోహం మాత్రం చేయకూడదు. అదరా, నేను రాను. జీవం లేని ఈ బొమ్మను అమ్ముతాను, ఆ డబ్బుతో నేను కన్న కళల ప్రపంచంలో కలర్ఫుల్ గా బతుకుతాను. రోజుకు 4 సార్లు తింటాను, పూటకు 3 డ్రెస్సులు మారుస్తాను, టన్ల పరుపుల మీద డబ్బు పరుచుకుని సుఖంగా నిద్రపోతాను. ఎక్కడ? రైల్వే ప్లాట్ఫామ్ మీదనా, ఫుట్పాత్ మీదనా? నీకెక్కడ సుఖంగా నిద్ర పట్టదురా? ఆ డబ్బుతో ఆకలేసిన అన్నం తినలేవు, దాహం వేసిన నీళ్లు తాగలేవు. చివరికి ఆ డబ్బు నీకు ఉపయోగపడేది ఒక్క విషం కొనుక్కుని చవడానికి రా. నీ తత్వాలు వింటూ కూర్చోడానికి సంచి తగిలించుకుని స్కూల్కి వెళ్లే కుర్రాన్ని కాదు. ఈ రోజుతో నీకు నాకు గుడ్ బై. వెళ్ళరా, వెళ్ళి ఏం సాధిస్తావో నేను చూస్తాను. పాపం చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్న నరకానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తారు అంటారు, అది తప్పు. చచ్చేలోపే క్షణం క్షణం ఇక్కడే ఈ భూమి మీదే కుళ్ళి కుళ్ళి నరకం అనుభవించి వస్తాను. ఆగతే నీకు పడుతుంది, నువ్వు కుక్క చావచ్చు వస్తావు. ఒరే రమేష్, నువ్వు చచ్చిన రోజు నీ శవాన్ని మోయడానికి తగలెట్టడానికి మనుషులు కూడా దొరకరా? ఇది నా శాపంరా, ఇది నా శాపంరా. ఏంటి నువ్వు చెప్పించేది? నాకు జరిగేది చూస్తాను, అది చూస్తాను.